ఎదుగుతున్నా, ఎంతో పోరాటం ఎదుగుతున్నా. భువనగిరి జిల్లా మీద ఈరోజు కాంగ్రెస్ జెండా ఎగరవేసిన మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నమస్కరిస్తున్నారు కార్యకర్తలందరికీ, నాయకులందరికీ కూడా. పెద్దవారందరికీ ఆశీర్వదించిన పెద్దవారందరికీ, మా కోట్లు వేసిన పెద్దవారందరికీ నమస్కరిస్తూ, పెద్దవారందరికీ పాదాభివందనం చేస్తూ, అలాగే యువకులు సైన్యంలాగా ఈరోజు ప్రభుత్వానికి ఎన్ని ప్రలోభాలు పెట్టినా స్వచ్ఛందంగా ముందుకొచ్చి బాగా కష్టపడి పనిచేసి మా విజయానికి తోడ్పడిన విధంగా వాళ్ళని జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోలేని సంఘటన. ఈరోజు కేటీఆర్ గారు తీసుకొచ్చి, కేటీఆర్ గారు ఇవాళ తెల్లని రూపాయి కవిత అయిందా, కేటీఆర్ అయిందా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెల్లిందా? నేను గతంలో చెప్పాను, హుజూర్నగర్లో ఓడిపోయినా అది జగదీశ్వర రెడ్డి సూర్యాపేటలో ఎట్లా చెల్లిండి ఆయన? అందుకనే కోమటిరెడ్డి బ్రదర్స్కు తెలంగాణ ప్రాంతంలో ఎక్కడ పోయినా మీకంటే మేము చేసిన నిస్వార్థ సేవలు, తెలంగాణ కోసం పోరాటం కానీ, పేదవారు ఓరు నడిస్తే అన్న అంటే నేను ఉన్నాననే మనస్తత్వం ఉన్న మా నాయకత్వం, ఎందుకంటే మేము ప్రజలకు పేద ప్రజల కోసం పనిచేసే నాయకులు. పదవుల కోసం పరవడం పడుతుంది, 3 సంవత్సరాల మంత్రిపదవి కాలం ఎవరు కూడా రాజీనామా చేయరు. అందుకని ఈ పదవి కూడా ప్రజా గొంతుకలాగా ఉంటాను, పార్లమెంట్లో ప్రశ్నిస్తాను, ఇక్కడ రాజగోపాల్ రెడ్డి గారు ఉంటారు, ఇంకా మిగిలిన నాయకులు ఉంటారు. మళ్ళీ చెప్తున్నాం, ఈరోజు ఈ 4.5 సంవత్సరాలు ప్రభుత్వంలో కొట్లాడి రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమం భువనగిరి పార్లమెంట్లో ఒక మోడల్గా చేయాలని, కేంద్రం ద్వారా వచ్చే నిధులు కానివ్వండి, మళ్ళా 4.5 ఏళ్ళు జరిగే ఎన్నికల్లో ఊరూరా తిరుగుతాం, తప్పకుండా తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ జెండాని తెలంగాణ గడ్డ మీద ఎగురవేయడమే మా లక్ష్యం అని చెప్పి మరొకసారి అందరికీ కూడా హామీ ఇస్తున్నాం. మోడల్ కాబోతుందని అన్ని డబ్బులు ఆశ పెట్టి అధికార పక్షం ఉండి మద్యంతో ఎన్ని రకాలు చేయాలి, అన్ని చేసినా సరే ఇవాళ మా కాలు స్వచ్ఛందంగా ప్రజలు ఓటేసారు. కోమటిరెడ్డి సోదరుల మీద ఉన్న విశ్వాసంతో గతంలో తెలంగాణ కోసం నేను చేసిన మంత్రి పదవి త్యాగం కానివ్వండి, మా సోదరుడు రాజగోపాల్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి చేసిన అభివృద్ధి కార్యక్రమాలకు తోడు పార్లమెంట్లో తెలంగాణ రాష్ట్రం కోసం ఆయన చేసిన సుదీర్ఘ పోరాటం, కొంత పార్టీనే ఎదిరించాము ఇద్దరు అన్నదమ్ములు, అలాంటి మమ్మల్ని తెలంగాణలో చరిత్ర కలిసి భువనగిరి మీద గెలిపించినందుకు చేతులెత్తి నమస్కరిస్తూ, తప్పకుండా మీ ఆశల్ని మమ్ము చెయ్యం, 24 గంటలు అందుబాటులో ఉంటాను, ఎంపీగా ఒక సేవకునిగా పనిచేస్తానని మీ అందరికీ కూడా హామీ ఇస్తున్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఇచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ విభజన చట్టంలో పెట్టిన అన్ని అంశాలను కూడా పార్లమెంట్లో గలమెత్తుతూ ఎయిమ్స్ నుంచి మొదలుపెట్టుకొని అన్ని విషయాల్లో కూడా పోరాటం చేస్తానని, సాధిస్తానని మీ అందరి అండదండలతో, ముఖ్యంగా భువనగిరి ప్రాంతానికి, ఆలేరు ప్రాంతానికి సంబంధించిన సాగునీటి సంబంధించిన, గతంలో మా సోదరుడు చేపట్టిన కాల్వలు, ఈ 5 ఏళ్ళ తెలంగాణ ప్రాంతంలో 200 కోట్లు ఖర్చు పెట్టక ఈరోజు బునాది గాని కాలువ కానీ, ధర్మారెడ్డి కాలువ కానీ, చిల్లాయిపల్లి కాలువ, అదే ఈ విజయాన్ని భువనగిరి ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి అంకితం ఇస్తున్నాం. ఇందులో మేము నిమిత్త మాత్రం మా ప్రజా గొంతుకని చెప్పి వాళ్ళు నమ్మిన గెలిపించారు. ఒకవైపు కేటీఆర్ గారు, కేసీఆర్ గారు బహిరంగ సభ చూశారు, మా దగ్గర ఎక్కడ కూడా పెద్ద నాయకులు రాలే. అక్కడ ఇబ్రాహిం పట్నంలో మల్లెడ్డి రంగారెడ్డి గారు, రామ్రెడ్డి గారు, ఇతర నాయకులు, అలాగే ఆలేరులో కూడా పెద్ద పెద్ద నాయకులు, మా మాజీ ఎమ్మెల్యే నగేష్ గారు కానీ మొదలుపెట్టుకుని సంజయ్ రెడ్డి గారు, ఇంకో సంజయ్ రెడ్డి గారు, ఆడ దామోదర్ రెడ్డి గారు పెద్దలు, అక్కడ కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు, సత్యనారాయణ రెడ్డి గారు మాజీ మున్సిపల్ చైర్మన్, సుధాకర్ గారు, భువనగిరిలో మా పోతంశెట్టి వెంకటేశ్వరులు, ప్రమోద్ కుమార్, జయంగీర్, రవికుమార్, సోమయ్య, ప్రతి ఒక్కరు పేరు పేరున, ఎందుకంటే స్వచ్ఛందంగా అంటే మీరు అర్థం చేసుకోరు, మేము ఇతర విషయాలు చెప్పట్లేము, డబ్బులు ఎవరు పంచింది, ఏం పంచింది, మీడియాలో ఉన్న ఎలక్ట్రానిక్ మేధావులు మేము, ఇవాళ మీ ఏమన్నా స్వచ్ఛందంగా జేబులకి వెళ్ళి మంచికి 1 రూపాయలు ఖర్చు పెట్టుకుని గెలిపించారు. ఇది భారతదేశంలో మోడల్ ఎన్నికని అందుకని చెప్తున్నాం. మరొకసారి సహకరించిన ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా, ఫోటోగ్రాఫర్స్కు, కెమెరామెన్లకు ప్రత్యేకంగా మాకు అండగా ఉన్నందుకు మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. సహకరించిన రెవెన్యూ అధికారులకు, పోలీసు యంత్రాంగానికి, రిటర్నింగ్ అధికారి గారు చాలా చక్కగా సిస్టమేటిక్గా చేయడం జరిగింది. ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు దీంట్లో తేడా చూసాం మేము, మంచిగా చేసినందుకు అధికారులకు కూడా మాకు కృతజ్ఞత తెలియజేసుకుంటూ, తప్పకుండా రేపటికెళ్ళి మా కార్యక్రమాలు మొదలు పెడతాం. నేను పోలింగ్ అయిన తెల్లారికెళ్ళి మీరు చూసిన భువనగిరి ప్రాంతంలో ఆసుపత్రి నుంచి మొదలుపెట్టుకొని ఇవాళ అన్ని ప్రాంతాలకు తిరుగు, ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో కూడా ఈ 40 రోజులనే ఒక అవగాహనకు వచ్చాను. తప్పకుండా రాజగోపాల్ రెడ్డి గారి సహకారం తీసుకుంటూ మా సీనియర్ నాయకులు
అందరు సహకారం తీసుకొని అందుబాటులో ఉంటే 24 గంటలు ఎవరు ఎక్కడ ఫోన్ చేసినా మీకు అందుబాటులో ఉన్నా అందరికీ హామీ ఇస్తున్నాం.